హలో, నమస్తే అండి. నేను డాక్టర్ ఎన్ విజయలక్ష్మి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, డివైన్ గార్డనర్ ఛానల్లో. మనం ఈరోజు డాండ్రఫ్ ఎలా వస్తుంది, దానికి గల కారణాలు, అసలు డాండ్రఫ్ ఉందని ఎలా తెలుసుకోవాలి, ఈ అంశాన్ని మాట్లాడుకుందాం. డాండ్రఫ్ రావడానికి గల కారణాలు ఏంటంటే, ముఖ్యంగా టైం లేకపోవడం వల్ల తరచుగా తలస్నానం చేయలేకపోవడం, జుట్టుని శుభ్రంగా ఉంచుకోకపోవడం ద్వారా, సరిగా దువ్వెనతో దువ్వుకోకపోవడం ద్వారా, నూనె ఎక్కువగా పెట్టుకోవడం కానీ అస్సలు పెట్టుకోకపోయినా కూడా, తరచుగా లేదా ఎక్కువగా హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, నూనె కానీ, షాంపూలు కానీ, కండిషనర్ కానీ, హెయిర్ స్ప్రే కానీ తరచుగా మార్చడం ద్వారా, హెయిర్ సెలూన్స్కి వెళ్ళి దానిలో సేమ్ కూంబ్ ఒకరికి వాడిన దువ్వెనే ఇతరులకు కూడా వాడడం ద్వారా, ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే వారి ద్వారా ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. ఇంకా వింటర్ సీజన్, చలికాలంలో చుండ్రు ఎక్కువ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ కానీ, ఎవరైనా ఎంప్లాయీస్ తరచుగా ఎక్కువసేపు ఏసీలో ఉండి పనిచేసే వారికి కూడా హెయిర్ డ్రైగా అయిపోవడం వల్ల చుండ్రు అనే సమస్య బాధిస్తుంది. చుండ్రు ఉన్నవారి దుస్తులను, దిండులను, బెడ్షీట్స్ని, దువ్వెనలను వాడడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఇంకొక కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ సోరియాసిస్లో కానీ, డ్రై ఎగ్జిమాలో కానీ, ఇతర స్కాల్ప్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్లో కూడా చుండ్రు రావచ్చు. ఒకవేళ చుండ్రు ఉందని మనం ఎలా గుర్తుపట్టాలి? చుండ్రు ఉంటే స్కాల్ప్ విపరీతమైన దురద ఉంటుంది, ఫ్లేక్స్ లాగా అంటే పొట్టు రాలుతుంది, లేదా రెడ్నెస్ ఉండడము, అల్సరేటెడ్గా ఉండడము, మంటగా ఉండడము, చాలా చిరాకు అనిపిస్తుంది స్కాల్ప్. తర్వాత జుట్టు కూడా ఎక్కువగా రాలడం జరుగుతుంది. ఈ డాండ్రఫ్ వల్ల ముఖం మీద, శరీరం మీద చిన్న గుల్లల్లాగా రావడం, పింపుల్స్ వీపు మీద ముఖ్యంగా రావడం కూడా జరుగుతుంది. తర్వాత జుట్టు తెల్లబడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి డాండ్రఫ్ ఉన్నప్పుడు. ఈ విధమైన కారణాల ద్వారా డాండ్రఫ్ వస్తుంది. మనం నెక్స్ట్ వీడియోలో దీన్ని అసలు ఎలా నివారించుకోవచ్చు అనే అంశాన్ని